विशाख जिला सबवरम मंडलम इरवाड़ ग्राम शताब्दालुगा पेर पोंदिना श्री भीमलिंगेश्वर स्वामी की उदयम नुंचि भक्तुलु अधिक संख्यलो पाल्गोनी पालाभिषेकालु कुंकुम पूजलु निर्वहिंचारु। రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలు మహిళలకు ముగ్గుల పోటీలు కోలాటం అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు। కోలాటం అన్నసంతర్పణ కార్యక్రమాలకు బలిరెడ్డి వెంకటరావు దేవుడమ్మ దంపతులు ఆర్థిక సహాయం అందజేశారు। అలాగే ముగ్గుల పోటీలకు దాతలు మండల వ్యవసాయ సలహా కమిటీ డైరెక్టర్ మామిడి బంగారు నాయుడు పాలెం సొసైటీ అధ్యక్షులు సంద్రాన అప్పారావులు అందజేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ అభ్యర్థి కర్రి అప్పారావు కర్రి బంగారు నాయుడు ఉల్లు పెంటయ్య కర్రి శ్రీనివాస్ మామిడి బంగారు నాయుడు మాట్లాడుతూ ఈ స్వామివారు 5 శతాబ్దాల నుంచి వెలసి ఉన్నారని ఈ స్వామివారికి సుమారు 10 ఎకరాల భూమి కలిగి ఉందని అయితే భూమి ఎక్కడ ఉందో తెలియడం లేదని రెవెన్యూ సిబ్బందిని దేవాదాయ శాఖ అధికారులను అడిగినా వారు సమాధానం చెప్పట్లేదని తెలిపారు। ఈ కార్యక్రమంలో పూజారి కళ్యాణ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు। ఫస్ట్ ప్రైజ్ సుమారు 4000 విలువ చేసే వెట్ గ్రైండర్ राज तपेमार इरवाड़ ग्राम सुमार रूल संवस चरत्र कल श्री भीमलिंगेश्वर स्वामी आम ओक प्रतिष्ठ गुरी इतव मन मंत्रीगार चुकी काबट्टी 2013 डिसेंबर 17वीं तेदीन यह भीमलिंगेश्वर स्वामी आलया की नीन चेयरमैन प्रमाण स्वीकार दी नीति वरकू दिनदिन अभिवृद्धि चंदू నా యొక్క సహచరులు గ్రామ ప్రజలు ఈ యొక్క సభవర మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారి భక్తులు కూడా ఎంతగానో సహకరించారు। ముఖ్యంగా స్వర్గీయ గంతుత్తి సజ్జనమూర్తి గారు వారి కుమారులు కళ్యాణ్ బాబు కూడా దీంట్లో భాగంగా ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధికి పాటుపడి ఉన్నారు। కాబట్టి 2013 సంవత్సరం డిసెంబర్ 17 నుంచి నేటి వరకు 1-2 సంవత్సరాల మినహా అంత నా యొక్క చేతుల మీదగానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగి ఉన్నాయి। నాకు ఆ యొక్క భీమలింగేశ్వర స్వామి ఇచ్చిన అదృష్టంగా భావించాలి। ఆ యొక్క 2 సంవత్సరాలు కూడా ఒక సంవత్సరం మా నాన్నగారు కాలం చెల్లి ఉండడం వల్ల మరి ఒక సంవత్సరం కొద్ది మా ఇంట్లో సమస్యల వల్ల కూడా ఆ 2 సంవత్సరాలు చేయలేకపోయాను। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క కార్తీక సోమవారం కావచ్చు మహాశివరాత్రి కావచ్చు ఈ ఒక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ ఒక సంవత్సరం నా యొక్క అత్తమామలైనటువంటి బల్లెడ్డి వెంకటరావు బల్లెడ్డి దేవుడమ్మ దంపతులు వారి యొక్క ముక్కు ఏనాటి నుంచి ఉండిపోయింది కాబట్టి ఈ సంవత్సరం వారి యొక్క ధన సహాయంతో ఇంత చక్కటి కార్యక్రమం ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది। కాబట్టి ఈ ఒక్క కార్యక్రమానికి ఇటువంటి రాజకీయ సమీకరణం లేకుండా ప్రతి ఒక్క భక్తులు గ్రామ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు కూడా పెద్దలు కూడా ఎంతగానో మాకు సహకరించున్నారు। వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఒక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు విశాఖ జిల్లా సబ్బోర మండలం ఇరువాడ గ్రామ పంచాయతీలో సుమారు 200 సంవత్సరాల కిందట స్వయంభూ దేవస్థానం భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల కిందట స్వయంభూలింగంగా ప్రతిష్ఠించబడింది। దేవతా ప్రతిష్ట కాబట్టి పాండవులు దీన్ని ప్రతిష్ఠించారు కాబట్టి వనవాసం చేసినప్పుడు దీన్ని భీమలింగేశ్వర స్వామి దేవాలయంగా పేరు పొందడం జరిగింది। అందులో భాగంగా సుమారు 30 సంవత్సరాల కిందట నుంచి మా నాన్నగారు కీర్తిశేషులు స్వర్గీయులు దంతుర్తి సత్యనారాయణమూర్తి శర్మ గారు ఈ ఆలయానికి 30 సంవత్సరాలుగా సేవలు అందించడం జరిగింది। అందులో భాగంగా వారసత్వానికి ఇచ్చిన నేను కళ్యాణ్ బాబు నేను సుమారు 4 కాలం చేసి 4 సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్న దేవాలయాన్ని కూడా స్వామికి సేవలు అర్చన చేసుకుంటూ జరిగింది। అందులో భాగంగా పాత దేవాలయానికి ఇప్పటి దేవాలయానికి 4 సంవత్సరాలు మార్పు తీసుకోవడం జరిగింది। దానికి పార్టీలకు అతీతంగా మొత్తం
అందరూ గ్రామస్తులందరూ నాకు సహకరిస్తూ ముందు రావడం జరిగింది ఇక ఇకపై గ్రామస్తులందరూ కూడా మాకు అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంటే స్వామివారికి నిత్య కళ్యాణం నిత్య వైభవం వచ్చేలాగా అందరూ సహకరిస్తూ ఉంటే స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కటి కైంకర్యాలన్నీ చేసుకుంటూ గ్రామం అలాగే ప్రజలందరూ చల్లగా ఉంటారని స్వామి యొక్క సన్నిధిలో ఆశిస్తున్నాను।